వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను శంకరి. బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు గారి క్యాంప్ ఆఫీసులో దళితుల ద్రోహి జగన్ రెడ్డిరా, దళితులకు జరిగిన అన్యాయంపై తిరగబడ్డ పాట లోగోను ఆవిష్కరించిన మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పెళ్లి మాణిక్యారావు గారు, దళిత ప్రజా సంఘాల నాయకులు. అయ్య మీద ఒట్టేసి చెబుతున్నా, ఇక దళితుల్ని బతకనివ్వడు అని చెప్పేసి సోదరుడు మంచి సాహిత్యాన్ని అట్లాగే మంచి పాట రూపంలోకి తీసుకొచ్చి దాన్ని మంచి నృత్యం ఒక వీడియో లాగా చేసి ప్రజల్లోకి తీసుకెళ్తున్నందుకు ముందుగా సోదరుడు రమణాన్ని అభినందిస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులకి ప్రేమ మాటున, అనుబంధం మాటున, బంధాలు మాటున, చుట్టేరకం మాటున చేస్తున్నటువంటి ప్రతి ద్రోహాన్ని కూడా